పేర్ని నాని హత్యాయత్నంలో తనకు సంబంధం లేకున్నా పోలీసులు ఇచ్చిన నోటీసులకు సమాధానం ఇచ్చానని మాజీ మంత్రి కొల్లు రవీంద్ర అన్నారు. అయితే తెలుగుదేశం పార్టీ పాలిట్ బ్యూరో సభ్యుడిగా ఉన్నత స్థానంలో ఉన్న తనను ఒక సామాన్య వ్యక్తిలా పోలీస్ స్టేషన్ కు రమ్మని పిలవడం ఏమిటని ఆయన ప్రశ్నించారు. ఈ విషయమై కొల్లు రవీంద్ర ఇంటి వద్ద హైడ్రామా నెలకొంది. मंत्री पे व्यक्ति स्टेशन पीपे अंत मर्याद दयचे आलोचर फैदार संप्रदी इनवेटिगेशन अधिकार वा आयन तो माटा वाली सामाजिक में विलव व्यक्त इंटी वाल स्टेट रिकार्ड वाले डे वाले क्लारीफ सांप्रदाय कपन सारी पोल स्टेशन की रावासी अवसर तपदरक वस्तारी मेमाज प्रजा सेवला उन्म आईन एमएलए मंत्री मैं आयन सामाजों में विल उ मैं अला व्यक्ति ने पोल स्टेशन पीछे मर्याद मैं पूर्ति सहकारी फैदार दयचे ट्रई से ना फैदार फैदार संप्रदी आवासीदे रावटा सिद्ध दिन सहकारी विषाद सहक पूर्ति सिद्ध దాంట్లో ఈ రకమైన మేము రావొచ్చా అంత రావాల్సిన అవసరం ఉందా మంత్రిని పోలీస్ స్టేషన్ పిలిపించి కూర్చోబెట్టాల్సిన అవసరం ఉందా లేదు ఒకసారి వచ్చి మీరు సంబంధిత అధికారులు వచ్చి మీరు ఇన్వెస్టిగేషన్ చేసి సమాధానం చెప్పి ఎవరు లేకుండా చూసి కొంటూ ఉంటారు దయచేసి ఒకసారి ఇదిగేనా సార్ నేను మొన్న వచ్చాను ఈ కేసులో ఏమన్నా కానీ మీ దగ్గర ఆధారాలు ఉండి ఇవ్వండి అనేసి ఒక నోటీస్ కూడా సరే చేశాను నోటీస్ సరే చేసిన తర్వాత ఎక్స్ మినిస్టర్ గారు ఏదైతే చెప్పారో అది నేను రికార్డ్ చేసి స్టేట్మెంట్ కూడా తీసుకునేలేను సార్ కూడా అది ఇచ్చాను తర్వాత ఇవాల్ కూడా ఎల్లన తర్వాత ఎవరైతే ఈ కేసుకి సంబంధించినటువంటి ఐఓ గారు ఉన్నారో పోలీస్కి గారు ఒకసారి సార్ని తీసుకురండి నేను మాట్లాడుతున్నాను నాకు చెప్పారు నాకు చెప్పిందంటే నేను వచ్చి పొద్దున ఎక్స్ మినిస్టర్ గారితో మాట్లాడాను సార్ కూడా వస్తాను కొత్తా అన్న తర్వాత నాకు నోటీస్ ఏమన్నా ఇవ్వండి నాకు ఈ కేసులో పిలుస్తున్నారు కాబట్టి నాకు మా పై అధికారులతో మాట్లాడాను సార్ మా పై అధికారులతో మాట్లాడిన తర్వాత మీరే ఒక నోటీస్ రాసేసి చెప్పి ఇమ్మన్నారు సార్ ఈ నోటీస్ తీసుకుని నాని గారి మీద హత్యా ప్రయత్నం జరిగినట్టుగా మీడియాలో అనేక కథనాలు సూచించిన మీదట రవీంద్ర గారు కూడా మీడియా వాళ్ళు ప్రశ్నిస్తే ఆయన కూడా మాట్లాడటం జరిగింది. దాని మీద పోలీసులు వారు స్పందించి 91 నోటీస్ ఈ అటెంప్ట్ మర్డర్ కేసులో మీరు మాట్లాడిన మాటలకి ఆధారాలు ఏమన్నా ఉంటే సమర్పించవలసిందిగా ఆయన నోటీస్ ఇవ్వడం జరిగింది. ఆ విషయాల్లో చాలామంది మీడియాలో స్పందించి ఎవరు ఇష్టం వచ్చినట్టు వాళ్ళు మాట్లాడినా కూడా మరి ఆయన పత్రికా కథనాలను బట్టి ఆయన ఈ విషయంలో మాట్లాడారు. ఆయన అంటే తెలుగుదేశం పార్టీకి ఈ అటెంప్ట్ మర్డర్లో పాల్గొన్నటువంటి వ్యక్తికి మాకేం సంబంధం లేదు అనే విషయం మాత్రం మాట్లాడాడు. దానికి పోలీసు వారు మాకు నోటీసు 91 నోటీస్ ఇచ్చి ఆయన్ని మీకు ఈ దగ్గర ఏమైనా సమాచారం ఉంటే మాకు తెలియపరచవలసిందిగా కోరారు. మళ్ళీ ఈ రోజున డిఎస్పీ గారు రమ్మంటున్నారని చెప్పి సర్కిల్ ఇన్స్పెక్టర్ గారు వచ్చి కలవడం జరిగింది. మేమేమన్నామంటే 91 నోటీస్ ఇచ్చారు, మా దగ్గర ఏమైనా సమాచారం ఉంటే ఆయన వచ్చి మీకు తెలియపరుస్తాడు, మా దగ్గర ఆధారాలు ఉంటే అంత ఏమీ లేకపోతే ఇవ్వలేడు ఆయన.
అది 91 నోటీస్ సంబంధించి వరకు ఆయన అంతవరకు సమాధానం చెప్పగలరు. ఆయన ఇవాళ రోజున పోలీస్ స్టేషన్కి రమ్మంటావు, స్టేట్మెంట్ రికార్డ్ చేయాలి. ఏం చెప్తుందంటే ఆయన సమాజంలో ఒక మంత్రిగా పనిచేసినటువంటి వ్యక్తి, బీసీ కులానికి చెందినటువంటి వ్యక్తి, ఆయన్ని పోలీస్ స్టేషన్కి రమ్మాల్సినంత అవసరం లేదు. సమాజంలో ఒక విలువైన వ్యక్తులకి పోలీసు వారు గౌరవం ఇస్తారు. స్టేట్మెంట్ ఇంటికి వెళ్ళి రికార్డ్ చేయొచ్చు, మీరు పోలీస్ స్టేషన్లో రికార్డ్ చేసుకోకర్లా. ఇంటికి వచ్చి ఈ కేసుకు సంబంధించి ఏమైనా వివరాలు మీకు ఏమైనా కావాలంటే ఆయన అడిగితే ఆయన చెప్తాడు. ఇన్వెస్టిగేషన్ కోసం పూర్తిగా సహకరిస్తుంది. ఆ మంత్రి గారు సహకరిస్తారు, మేము సహకరిస్తాం, మన మాజీ మంత్రి గారు సహకరిస్తారు, మేము సహకరిస్తాం. మేమంతా కూడా పోలీసుకి సహకరించే మనుషులమే. మమ్మల్ని పోలీస్ స్టేషన్కి రమ్మని పిలవాల్సినంత అవసరం లేదు. ఎందుకంటే పోలీస్ స్టేషన్ పిలిపిస్తే తెలుగుదేశం పార్టీ కార్యకర్తలంతా కూడా ఇంత అవమానమా, ఈ ఇంత అధికార జులుమా అని చెప్పి అంతా బాధపడతారు. మేము దయచేసి పోలీసు వారిని రిక్వెస్ట్ చేసేదండి, ఆయన పోలీస్ స్టేషన్కి రావాల్సిన అవసరం ఏముంది. మీకు ఏదైనా కావాలంటే ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్ ఎవరైనా వస్తే పూర్తిగా సహకరిస్తాం, మీకు కావాల్సిన ప్రశ్నలన్నింటికీ సమాధానాలు చెప్తాం. దీనికోసం పోలీస్ స్టేషన్ రప్పించడం అనేది అంత భావ్యం కాదు. మంత్రిగా పనిచేశారు, మరి అటువంటి వ్యక్తిని పోలీస్ స్టేషన్కి రమ్మటం అనేది రావాల్సినంత అవసరం లేదు. ఒకవేళ తప్పని పరిస్థితి అయితే మీరు రమ్మనొచ్చు, రావచ్చు. ఇక్కడ ఒక చిన్న విషయాన్ని ఆయన ఏం తెలుసో చెప్పడానికి ఈయన పోలీస్ స్టేషన్కి రావక్కర్లా, ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్ ఎవరిని వచ్చి ఇక్కడ తీసుకోవచ్చు. దయచేసి తెలుగుదేశం పార్టీ నాయకులను కానీ కార్యకర్తలను కానీ ఇబ్బంది పెట్టే పరిస్థితి రాకుండా మమ్మల్ని, మా గౌరవాన్ని దిగజార్చకుండా మా గౌరవాన్ని మీరు కాపాడవలసిందిగా పోలీస్ వారికి విజ్ఞప్తి చేస్తాం. ఎనుకుదురు పోలీస్ స్టేషన్కి సంబంధించినటువంటి సిఐ గారు వచ్చి డిఎస్పి గారు రమ్మంటున్నారు, మీరు రావాలని చెప్పి నన్ను అడుగుతూ జరిగింది. నేను వారికి మరి 2 రోజుల క్రితం మీరు నాకు 91 నోటీస్ ఇచ్చారు, 2 తారీఖున మధ్యాహ్నం సుమారుగా 3-4 గంటల మధ్యలో నోటీస్ ఇచ్చారు. దానికి నేను మీరు ఆల్రెడీ స్టేట్మెంట్ కూడా తీసుకుని వెళ్ళారు కాబట్టి మరి మళ్ళీ నేను రావాల్సిన అవసరం ఏముందని చెప్పి నేను అడగటం జరిగింది. లేదు రమ్మంటున్నారు, మీతో మాట్లాడాలంటున్నారు అని చెప్పి చెప్పడం జరిగింది. దాని మీద మీరు నాకు నోటీస్ ఇవ్వండి, నోటీస్ చూసుకుని నా వీలును బట్టి నేను వస్తానని చెప్పి మరి చెప్పడం జరిగింది. వారు దాని మీద ఒక నోటీస్ తయారు చేసి సిఏ గారు నాకు నోటీస్ ఇవ్వడం జరిగింది. దాని మీద నేను నా ఎక్స్ప్లనేషన్ రాసి నేను తప్పకుండా సహకరిస్తాను, అయితే నాకు కొంత టైం కావాలి, టైం తీసుకుని నేను వచ్చి మీకు తప్పకుండా మీరు కోరిన టైంకి వచ్చి నేను నా టైం ప్రకారం వచ్చి నేను చేస్తాను చెప్తానని చెప్పి చెప్పడం జరిగింది. దాని మీద ఆయన సిఏ గారు ఆ కాపీ తీసుకుని వెళ్ళిపోవడం జరిగింది.